బ్రాహ్మణిజాన్నే తిడుతురు తిడుతురు అని మిమ్మల్ని మీకు మంది చేతులు తయారయ్యారు మీరు హిందూ మతానే అంటారు కానీ ఇంకా క్రైస్తవ మతాన్ని అన్నారు ముస్లిం మతాన్ని అన్నారు మూఢ నమ్మకాలు అని ఎవరైనా అన్నారు మీరు ఇప్పుడు దేవిని నమ్మరా మీరు వాళ్ళు దేవిని నమ్ముతారు మీరు విమర్శిస్తురా లేకపోతే మూఢ నమ్మకాలను నమ్మ నమ్ముతారు విమర్శిస్తు విమర్శిస్తున్నారు నేను ఎప్పుడూ కూడా ఒక మనిషి విశ్వాసాలతోనే ఏది మాట్లాడను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అద్భుతంగా చెప్పిన ఒక మాట ఏంటంటే బ్రాహ్మణ్ సార్ నాట్ అవర్ ఎనిమీస్ నిజం ఇట్స్ అవర్ ఎనిమీ అన్నాడు ఇక్కడ నా శత్రువులు బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణనిజం మాత్రమే నా శత్రువు అన్నాడు ఈ బ్రాహ్మణిజం అంటేనే మూఢనమ్మకాలు ఈ మూఢనమ్మకాలు దేంట్లో ఉన్నా సరే నేను వదిలిపెట్టాను అది బౌద్ధంలైనా సరే బాబాసాహబ్ అంబేద్కర్ నమ్మిన బౌద్ధంలో అయినా సరే మూఢనమ్మకాలు ఉంటే ఇడ్చపెట్టేది లేదు సరే ఇదివరదా నువ్వు పాడుకుడా పాడుకుడా పాడాలా దేవుని మాటలు వేసుకుంటున్నాను ఆయన ఎవరు మరి ఒకప్పుడు నువ్వు కూడా దేవిన మాలు వేసుకున్నావంట మంచి భజన పాటలు వాడినావంట మంచిగా రంగరంగ వైభవంగా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అన్నీ వేసినావంట మరి ఉండి ఉండి ఇవన్నీ దేవుడు మూఢనమ్మకాలు ఈ నమ్మకాలన్నీ ఇచ్చిపెట్టి ఇటు మళ్ళీ అంబేద్కర్ యజన్ దీనికి ఎప్పుడు వచ్చినా ఎట్లా కలిగింది నీకు ఆలోచన అసలు ఏమైంది తతంగం అయితే చాలా మంచి క్వశ్చన్ అడిగింది ఇది చాలా మందికి తెలియదు అందరు ఏమనుకుంటారంటే రంజల్ రంజల్ అన్న సాహిత్య విమర్శ చేస్తాడు కాబట్టి ఈయన మత వ్యతిరేకి లేకపోతే దేవుని వ్యతిరేకి అని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ కా బాస్తంగా తెలియని విషయం ఏంటంటే నేను కూడా దేవుని మొక్కిన ఎప్పటిదాకా మొక్కిరు టూ థౌజండ్ సెవెన్ వరకు నేను దేవుని మొక్కిన దేవుని భజనలు చేసిన రాముడి మా ఊర్లో ఉన్నటువంటి రామాలయంలో మాల వేసుకున్నా అది అందరికి తెలిసిన విషయమే బట్ కాకపోతే ఏం జరిగిందంటే డాక్టర్ కదిరికృష్ణ గారి మాటలు విని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లిటరేచర్ చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నన్ను నేను ఒక క్వశ్చన్ వేసుకున్నా ఏంటి అంటే ప్రపంచంలో అత్యధిక జనాభైనటువంటి క్రిస్టియన్లకు ఒక దేవుడు అట్లాగే ఇంకా ఎక్కువ జనాభా అయినటువంటి ముస్లింలకు ఒకడే దేవుడు నా భారతదేశంలో స్టిల్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడితే నూట ఇరవై కోట్ల జనాభా ఉంటే నూట ఇరవై కోట్ల జనాభాల ముస్లింలను తీసేస్తే క్రైస్తవులను తీసేస్తే బుద్ధిస్టులను తీసేస్తే సిక్కులను తీసేస్తే జైనులను తీసేస్తే నాస్తికులను మొదలు పెడితే ఒక ఎనభై కోట్ల మంది ప్రజలు ఉన్నారనుకుందాం హిందువులు ఎనభై కోట్ల మంది హిందువులను రక్షించడం కోసం సురా ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారట సురా ముప్పై మూడు కోట్ల దేవతలు డివైడెడ్ బై ఎనభై కోట్లు చేస్తే ఇద్దరిద్దరు దేవులు ఒక్కొక్క ప్రజ ఒక్కటే మనిషిని సంరక్షిస్తే సరే ఒక ముగ్గురు ప్రజల్ని ఒక్క దేవుడు సంరక్షిస్తే అద్భుతమైనటువంటి ప్రపంచంలో అన్నిటికంటే కూడా గొప్ప ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదే భారతదేశం ఎప్పటికీ నేను చెప్తా నా దేశం ఎప్పుడు కూడా గొప్పదే నా దేశం ప్రపంచానికి నాగరికత నేర్పింది కానీ ఆ దేశమే ప్రపంచం ముందర నవ్వుల పాలు కావడానికి కారణం ఏంటంటే ఈ మూడు నమ్మకాలి ఇప్పుడు మనం సింపుల్గా ఆలోచిస్తే లక్ష్మీదేవి మన దేశంలో పుట్టింది కానీ ప్రపంచ బ్యాంకు ఉన్నటువంటి అమెరికా దగ్గరికి మనం అప్పుకెళ్తాం సరస్వతీదేవి జ్ఞానం మన దేశంలో ఉట్టింది కానీ జపాన్లో మాత్రం ఇంటలెక్చువల్స్ పుడుతున్నారు రామాయణంలో అందరికంటే బలవంతుడు హనుమంతుడు కానీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్ ఏమో జాన్సీన్ అవుతారు అంటే ఈ సురా ముప్పై మూడు కోట్ల దేవతలు ఏం చేస్తున్నట్టు మరి ఒకడే ఒక్కడు యేసుప్రభు మాత్రము అందరినీ సంరక్షిస్తున్నారు క్రిస్టియన్ దేశాలన్నీ కూడా అద్భుతంగా వరదలుతున్నాయి ఒక్కడే ఒక అల్లా ముస్లిం అందరినీ సంరక్షిస్తున్నారు వాళ్ళందరూ కూడా అద్భుతంగా బతుకుతున్నారు మరి నా దేశంలో ఉన్న కేవలం ఎనభై కోట్ల మంది జనాభాని సురా ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఎట్లా పరి పరిరక్షిస్తున్నారు వాళ్ళని ఎందుకు ఇంత అడ్జస్ట్ అవునారు ఈ ఆకలి చావులేంది ఈ భారతదేశంలో ఇంత దరిద్రమైనటువంటి అనారికమైనటువంటి సమాజం నెలకొల్పడానికి గల కారణం ఏంది ఇంతకు మరి దేవులు ఉన్నట్ట అని చెప్పి నన్ను నేను ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంటే ఈ సురా ముప్పై మూడు కోట్లు పోటీ పడితే ఏసుప్రభుతోని పోటీ పడాలా అల్లాతో పోటీ పడి అల్లా యేసు ప్రభు కంటే ముప్పై ఇప్పుడు మనం ఈజీగా ఆడ క్వశ్చన్ మార్క్ అర్థమవుతుంది ఒక్కడే యేసుప్రభు ఒక్కడే అల్లా ముప్పై మూడు కోట్లు అంటే ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు వర్సెస్ ఇద్దరే దేవుళ్ళు అప్పుడు నా దేవుళ్ళే కదా గెలవాల్సింది మరి ఇంకా నా దేశంలో నా జాతే మున్సిపాలిటీ కార్మికులు పనిచేసే దుర్గతి ఉన్నది అంటే మరి దేవుళ్ళు లేనట్టే అని చెప్పి నాకు నేను సమాధానం చెప్పుకున్నాను కాబట్టి ఇవన్నిటిని వదిలేసి సమాజం యొక్క హితాన్ని కోరుకోవడం కోసం నేను బయటకు వచ్చినా అంతే అయితే ఇట్లా ఆలోచన చేసి మొత్తము సుటువారుగా ఆలోచన చేసారు అన్ని రోజులు భజన చేసారు మధ్యనే అవును కాకపోతే నిజం తెలుసుకొని ఇట్లా వచ్చిన అంటారు అవును సుశీరా పొరలు మరి రాజేశాన మాటలు మీకు ఏమైనా నచ్చితే మరి మీరు కూడా అన్నలేక సమాజ హితం కోరేటోళ్ళు అయితే లేకపోతే కింద కామెంట్ పెట్టరు నువ్వు తప్పన గిదని మీ మీ సమాధానం ఏమన్నా కానీ దీని కింద కామెంట్ పెట్టరు చూడలే నువ్వు దీని కింద వీడియో కింద కామెంట్ కింద చూడు ఖచ్చితంగా ఇక మరి అట్లే ఇంకా మూఢనమ్మకాల మీద ఇంకా మంచి పాటలు రాసినావు ఇంకొక పాట పాడితే మరి జరగ సంతోషం అవుతుంది పానం కూడా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే నా పాటని ఒకటికి పదిసార్లు విని దాంట్లో ఉన్న సాహిత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల ప్రజలు వ్యూవర్స్ నేను మీ అందరికీ చెప్తున్నా చాలామంది అను అనుకునే విషయం ఏంటంటే రాజేష్ అన్న ఖచ్చితంగా రిలీజన్ని టార్గెట్ చేసి పాటలు రాస్తాడు అనేది ఇది మీ మూర్ఖత్వం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ నా పాటని ఒక్కటికి పదిసార్లు వినండి దాంట్లో ఉన్న వాస్తవం ఏందో గ్రహించడానికి ప్రయత్నం చేయండి నాకు ఎవరంటే ప్రేమ లేదు ఎవరంటే విమర్శ లేదు ఇందాక నేను వాడిన పాటలలో మీకు క్లారిటీ ఉండొచ్చు బహుశా అది బౌద్ధమైన మరోసారి చెప్తున్నా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించి భారతదేశాన్ని బౌద్ధమయ భారతదేశంగా మార్చమని చెప్పి అల్టిమేటమ్ ఇచ్చిపోయినటువంటి బౌద్ధంలో ఒకవేళ మూఢ దాని మీద కూడా పాట ఖచ్చితంగా రాస్తా దాన్ని కూడా ఖచ్చితంగా విమర్శిస్తా మీరు ఒకసారి ఆలోచించండి రాసిన పాటలు ఉన్నటువంటి వాస్తవం మీద గ్రహించండి ఆ వాస్తవంని మీకు కళ్ళ కట్టినట్టు క్లియర్గా చూపెట్టడానికి ఆయన అడిగినటువంటి పాటను నేను పాడి వినిపిస్తా చూడండి దేశంలో ప్రజలపైన ఎప్పుడు అన్యాయం జరిగినా అన్యాయం రాజ్యమేలుతున్నప్పుడు నేను ఖచ్చితంగా వస్తానన్నాడు దేవుడు ఇది మన ధర్మగ్రంథ ప్రకారం నేను ఏమని ఏమని అడుగుతున్నా అంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయో మీరు ఆలోచించండి ఏంటి అంటే దేవుడు నిరంకారుడు అంటే ఆకారం లేనివాడు దేవుడు మళ్ళా వాడకట్టుకొక దేవుడు కొత్త పుట్టుకొని వస్తాడు ఈడ ఆకారం లేని దేవుడు అని చెప్పి నమ్మన్నా మరి వాడకట్టుకోక పుట్టుకొచ్చిన దేవుని నమ్మన్నా అందుకే నేను ప్రతిసారి చెప్తా ఉంటా క్లియర్గా క్లారిటీ వస్తాను అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి ఒట్టు పెట్టిన మాటిచ్చిన దేవుడు వేల సంవత్సరాలుగా ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయం పైన ఎందుకు స్పందిస్తాడని చెప్పి అడుగుతున్నా నేను కాదు ఈ క్వశ్చన్కి మూలం నేను కాదు ఈ క్వశ్చన్కి పుట్టుక కూడా నేను కాదు ఈ క్వశ్చన్కి పుట్టుక చరిత్ర ఆ చరిత్రలో ప్రవహిస్తున్నటువంటి నదిలో ఒక మనిషిగా పుట్టినా కాబట్టి అర్థం చేసుకున్నా కాబట్టి వాస్తవానికి అవాస్తవానికి నిజానికి అబద్ధానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒక మనిషిగా అర్థం చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడుస్తున్నా కాబట్టి మనిషి ధర్మ ప్రకారం నాకు తెలిసినటువంటి వాస్తవాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉన్నా కానీ మీరు మతం మత్తులో ఉండి నేను మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా మీకు అగనిస్ట్ అనుకుంటున్నారు మీకు నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి ఎన్నాళ్ళకు వస్తాడోయ్ మన దేవుడు ఇంకెన్నటికొస్తాడా పరమాత్ముడు రూపమన్న మాట లేని నిరంకారుడు నిడువడు అవతార పురుషుడు బాపనోడు పెట్టిన వ్యాపారమే అతడు ఆయన మంత్రమయ్యకుంటే బయటకే బయటకెరాడు ఎంత మూర్ఖులో మీరు వినండి జనులు నేటికైనా తెరవాలి రమూసిన కనులు పొద్దంత కాపాడని గుడికి వెళ్తారు రాత్రైతే ఆ గుడికొకడు కవలి కాస్తాడు తనను తానే రక్షించుకోని లోక రక్షకుడురా గీ సృష్టిని రక్షిస్తాడంటే ఎట్లా నమ్ముతుండ్రురా స్త్రీని దైవమంటూ మొక్కే మన దేశములో గుడుల పైన నగ్నంగా బొమ్మలేసిరి బూతులోన భూతులోన నీతి చూడుమంటూ చెప్తారు మన స్వాములు సన్యాసులు దాన్ని ఆచరిస్తారు ఇక మీరే ఆలోచించుకోండి నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా క్లారిటీగా ఇచ్చిన సార్ నిజంగా మాట్లాడారా ఇంకా ఇంకా పాట కొనేలా వాడు రాజారా అయినప్పుడే నేను ఎప్పుడు రెగ్యులర్గా రాస్తూ ఉంటాను కాబట్టి నేను ఇంకా నాకు గుర్తుండదు గుర్తున్న కాడికి నేను వాడే ప్రయత్నం చేశాను